హాయ్ వాళ్ళ నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రన్ మీడియా మన ముందు ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ సోనియా ఆల్రెడీ ప్రోమో చూసుంటారు అసలు బిగ్ బాస్ తప్ప సోనియా ఆడిన గేమ్ తప్ప లేకపోతే లోపల ఉన్న మనుషులు తప్ప ఇంతకీ ఎవరిది తప్పు తిని ఆడిన గేమ్ ఏంటి బయటకు చూపించింది ఏంటి ఇంత నెగిటివిటీ కారణం ఏంటి ఇవన్నీ డౌట్స్ మన అందరికీ ఉంటాయి ఈ బయటకు వచ్చిన తర్వాత దీని నెగిటివిటీని ఎలా తీసుకుంది ఇవన్నీ మనకి చాలా డౌట్లు ఉన్నాయి అసలు ఈ అన్నిటికీ క్లారిటీ మనం సోనియాతో మాట్లాడితేనే మనకు వస్తాయి అండ్ లోపల జరిగినవి మనకు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు అవన్నీ కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే సోనియాతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ సోనియా గారు చాలా చాలా మంచిగా నీట్ గా ఉన్నారు బిగ్ బాస్ చరిత్రలో సెకండ్ వీక్ థర్డ్ వీక్ కే ఒక అమ్మాయికి ఇంత నెగిటివిటీ అసలు చాలా బయట వీడియోలు కానీ లేకపోతే మీ గురించి మాట్లాడడం కానీ ఇంత నెగిటివిటీగా మాట్లాడడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు నెగిటివిటీ ఒకటే మాట్లాడినా పాజిటివిటీ అసలు ఏం లేదంటారా అంటే పాజిటివ్ అసలు మీ పాజిటివిటీ వాళ్ళు చూడలేదో లేకపోతే ఎవరు కనిపించలేదో లేకపోతే వాళ్ళు చూపించలేదు బట్ నెగిటివిటీ అయితే మాత్రం పీక్స్ లో ఉంది బిగ్ బాస్ లోని ఏ అమ్మాయికి ఇంత సెకండ్ వీక్ లో ఇంత నెగిటివిటీ వచ్చిందంటే ఎవరికి లేదు అది అండ్ ఒకరు ఎలిమినేట్ అవ్వాలని జనాలు కోరిక అరే ఎలిమినేట్ అవ్వాలి ఎలిమినేట్ అవ్వాలి దీన్ని ఎలిమినేట్ అయిపోతే హ్యాపీ సెలబ్రేషన్స్ వీడియోస్ ఇవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేసుకొని ఒక సెలబ్రేషన్ జరుపుకున్నారు జనాలు అదే అదే ఈ కారణం ఇంత నెగిటివిటీ ఏంటి అసలు ఇంత నెగిటివిటీ ఉంటుందని అనుకున్నారా మీరు బయటకు వచ్చి చూసి ఏ మీకు ఏమనిపించింది అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాజిటివ్ అండ్ నెగిటివిటీ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుందని అన్నిట్లో ఉంటుంది అని నమ్ముతాను నేను ఇంత నెగిటివిటీ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదా అదైతే అండ్ నాకు అంత పెద్దగా పెద్ద ఏం పడలేదు నాకైతే యాక్చువల్లీ నాకు అనిపించింది లైక్ నో వాట్ ఎవర్ లైక్ అంటే నేను నేను ఎక్కువ నేను అది చూడని కూడా చూడలేదు కొన్ని వీడియోస్ వన్ ఆర్ టూ మన చూపించారు సో అది చూసాను బాబు దాని ముందు ఎంత మంచి మూమెంట్ అది ఎంత ఎమోషనల్ మూమెంట్ అది ఎంత ఫన్ మూమెంట్ అది దాన్ని ముందు తర్వాత కట్ చేసి చూపించి చరేంద్రబాబు మీకు అని అనిపించింది నాకైతే సో దట్స్ వేర్ పోర్ట్రే చేసిన విధానము వల్లనే అని నాకైతే క్లియర్ గా అనిపించింది సి అల్టిమేట్లీ దట్స్ సిటీమేట్లీ రియాలిటీ షో వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అయితే అట్లా చూపిస్తారు అనేది నాకు రోజు అర్థమైంది బట్ నేను ముందు వెళ్లే ముందు మాత్రం ఐ థాట్ బిగ్ బాస్ ఇస్ లైఫ్ షో ఫర్ మీ లైక్ యునో వైల్డ్ లైఫ్ స్టైల్ లేకపోతే లైఫ్ స్టైల్ షోస్ ఇట్లా ఎట్లుంటాయో అట్లా ఉంటది కావచ్చు రియల్ నేచర్స్ ఇట్లా బయటపడితే కావచ్చు ప్రెషర్ లో ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇటువంటి అన్ని నేర్చుకోవచ్చు అండ్ మనము ఆల్మోస్ట్ లైక్ ఒక ఫార్టీ ఇయర్స్ లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సిడెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్స్ వచ్చినప్పుడు మనం డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాం రియాక్ట్ అవుతాము ఇవన్నీ మనకి ఈ వంద రోజుల్లోనే అర్థమైపోతే బెస్ట్ లైఫ్ బతకొచ్చు కదా అని నేను అనుకున్నా కానీ ఇది మొత్తం రివర్స్ చేసి రోడ్ మీద పడేసిండు ఇప్పుడు మీరు ఏదైతే షోకు వెళ్ళారు అదే షో బస్ బస్ లో ఫస్ట్ షాక్ అయి ఉంటారు ఎందుకు ఇలాంటి సెకండ్ పాయింట్ మిమ్మల్ని లో స్నేహి అని అన్నారు పెద్ద ఏం లేదే ఎందుకు దీనికోసం కొట్టుకుంటున్నారా అనే కామెంట్ అంటే ఇదే షో వాళ్ళు కామెంట్ చేశారంటే లైక్ ఆ కామెంట్స్ మీరు విన్నారా అక్కడ ఉన్నారా ఇంట్రో ఒకటి నేను లేను ఫస్ట్ నుంచి నేను ఇంట్రో నేను లేను ఇక్కడ ఏం లేదు ఏంది ఎందుకు ఇలా లోపల కొట్టుకున్నా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఏం లేదు పెద్ద ఏమి అంత ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకున్నాను నేను అంతే నాకు అర్థం కాలేదు అప్పటికి బట్ యా కూర్చున్నప్పుడు హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు మాత్రం ఆయన ఫస్ట్ మాట్లాడిన ఏ జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అట్లా ఇట్లా అని మాట్లాడేడు అండ్ నేను మాట్లాడే టైంకి మీరు అన్నిటికీ జస్టిఫికేషన్ ఇస్తున్నారు అని మాట్లాడి మరి ఏం కావాలో అది చెప్పు కదా నేను అదే మాట్లాడతా మరి దట్స్ వాట్ ఐ కేమ్ ఫార్వర్డ్ లైక్ అంటే లైక్ ఐ డెంట్ వాంట్ హర్ట్ హిమ్ ఆర్ యూనో నేను రియాక్టివ్ మోడ్ లో నేను మాట్లాడిన ఆయన మాట్లాడిన అన్నిటికీ కూడా మధ్యలో అనిపించింది నేను చాలా మిమ్మల్ని లైక్ హర్ట్ చేస్తున్నట్టున్నా మీరేం అనుకోకండి బట్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దాట్ అండ్ నేను నా స్టైల్లో నేను ఆన్సర్ ఇస్తున్నా అంటే నా డ్యూటీ సోనియా ఇది నేను నా డ్యూటీ చేస్తున్నా మీకు నచ్చండి మీరు ఆన్సర్ చేయండి అని అన్నాడు అండ్ దట్స్ యాక్చువల్లీ లైక్ ఐ స్పోక్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ నాకు కనీసం మాట్లాడింటా ఐ థింక్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఇచ్చింది దానిలో కూడా మళ్ళీ అదే కదా ముందు వెనకాల కట్ చేసుకుని ఏం కావాలో అది వేయించుకుంటారు సో సో అదే నాకు అర్థమైపోయింది అంతే అండ్ ఆల్సో చాలా మంది అంటున్నారుకి అంటే లైక్ అర్జున్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు అసలు అది అంటున్నారు మరి అంత అడిగితే నాకు లైవ్ పెట్టచ్చు కదా బిగ్ బాస్ కూడా అది బస్ కూడా లైవ్ పెట్టొచ్చు కదా అంత భయం ఎందుకు నువ్వు బిగ్ బాస్ లైవ్ షోనే నాకు పోర్ట్రేట్ చేసినావు కదా నీకు అర్థమైపోయి ఉంటది నీ కెమెరా వంద కెమెరాలో నీకు అర్థమైపోయి ఉంటది నేను ఏంటిది రియల్ గా అనేది అర్థమైనప్పుడు లైవ్ కూడా అదే పెట్టి అట్లే పోర్ట్రే చేయాల్సింది కదా అటిప్పుడు మీరు మీరు మాటలు బట్టి ఇంట్లో బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ చేశారు అనుకుంటున్నారు ఆ ఐ అబ్సొల్యూట్లీ ఫీల్ దట్ హస్ హ్యాపెన్డ్ అంటే మీరు ఏం చేశారు అదే కదా చూపిస్తారు అదే నేను డెఫినెట్ గా నేను వాళ్ళతో మంచి ఉన్నా నా తమ్ముళ్ళని అనుకున్నా నేను మంచి లైక్ మదర్లీ ఫీలింగ్ తోనే వాళ్ళని ఇద్దరిని వాళ్ళ నాకన్నా ఏజ్ లో కూడా చిన్న కాబట్టి అన్న తమ్ముడు అనేసి నేను చెప్పినా సరే వాళ్ళని కిడ్స్ లాగా ట్రీట్ చేసి మంచిగా ఉన్నా నేను ఈ అన్న తమ్ముళ్ళ అనే పాయింట్ లైక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు గాని ఎవరైనా అడిగినప్పుడు తప్ప మిగతా టైం లో కూడా మీరు వాళ్ళని అలాగే పిలిచి ఉంటే బాగుండేది కదా అనే జన ఆడియన్స్ పిలిచి ఉంటే బాననక అట్లా అంటే పిలిచి అంటే చేయాల్సిన స్కోప్ అట్లా లేదు కదా లైక్ యు నో వి వెెంట్ త్రూ ద జర్నీ అంటే మాట్లాడుతున్నప్పుడు అయినా క్యాజువల్ గా আরে తమ్ముడు ఏం చేస్తున్నాడు अरे బేటా ఉంటా నేను బేటా అంటా నేను కాన్వర్సేషన్ లో కాల్ బేటా అంట అంటే అలా అనుకుంటాం దట్ జస్ట్ కన్వే కన్వే రాంగ్ అయింది అంటున్నారు కన్వే రాంగ్ కాదు నువ్వు ఇప్పుడు నేను ముందంతా నేను ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఉంటా గంట సేపు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం మేము దేర్ రోజు లైక్ ఒక ఒక వీడియో ఉన్నది దాంట్లో నువ్వు పృథ్వీతో కూర్చోంటా వాడు యాక్చువల్లీ ఆ రోజు హర్ట్ అయింది ఎందుకు అంటే నేను నాకు చెప్పేది అని అన్నా నేను బెలూన్ టాస్క్ అండ్ హీస్ వెరీ ఎమోషనల్ పృథ్వీ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ నాతో ఇంకెక్కువ ఎమోషనల్ ఉంటాడు సో వాడు ఏడవలేక గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు ఏమైందిరా ఏమైంద్రా లిటరలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అడిగితే కూడా నాకు కూడా చెప్పలేదు అప్పుడు నిఖిల్తోని పోయి మళ్ళీ కి బెలూన్ టాస్క్ మధ్యలో నువ్వు ఎవడరా అన్నది నన్ను నేను ఎవరు కాదా నాకు ఆ బాండ్ ఉండడం వల్ల నేను ఉల్టా మాట్లాడలేకపోయినా నేను సోనియాని నేను అట్లా మాట్లాడలేకపోతున్నా నేను అస్సలే అని ఫీల్ అయ్యింది వాడు దట్ సిచ్యువేషన్ దానికి నేను సారీ రా ఇంకొకసారి రా కానీ ట్రై చేస్తా ఇంకోసారి అనకుండా ట్రై చేస్తారా కానీ గేమ్ లో అట్లా రా ఇట్లా అని చెప్తున్నా దాన్ని తీసుకుపోయి వీళ్ళు ఏదో చేస్తే ముందు మాట్లాడిన తర్వాత మాట్లాడింది లేకుండా జస్ట్ ఇట్లా ఇట్లా సారీ రా ఇట్లా నన్నే మూమెంట్ వేస్తే ఏం అర్థం అవుతుంది ఇక అవతరం చూసి ఏం తీసుకుంటే నేనేమనుకుంటే ఇంకా దాన్ని నేనేం ఫీల్ కావాలి టాపిక్ టాపిక్ కూడా ఉంది ఈ పాయింట్ గురించి ఇదే కాకుండా బిగ్ బాస్ మీరు ఆడే గేమ్ గాని ఇది చూస్తే ఆడపొలి వర్డ్ గాని ఇది చూస్తే మా ఓటీటీలో మా బిందు మాధవి వర్డ్ ఇన్ వర్డ్స్ అవునా అలా అనిపించింది మీరేమైనా సీజన్ ఫాలో అయ్యి తనలా ఉండాలి ఆ మేనరిజం మెయింటైన్ చేయాలని ఏమని అనుకున్నారా నో నేను అసలు ఎప్పుడు ఎక్కువ అసలు సీజన్స్ చూడలేదు ఆ బిందుమాదేవి గారు అంటే నాకు ఇష్టము డెఫినెట్ గా ఆవిడ ఉన్నప్పుడు నేను కొన్ని కొన్ని క్లిప్స్ అట్లా అంతా ఆ కరోనా టైం కాబట్టి ఆ టైం కూడా లైక్ యూనో కొంచెం టైం కలిసి వచ్చింది కాబట్టి కొంచెం కొంచెం ఏదో ఫనీ లైక్ యూనో ఎండ్ ఆఫ్ ది డే ఏదో రిలాక్స్ గా అట్లా పెట్టేసి పడుకునేది అంతే అట్లా చూసే తప్ప ఎక్కువ నేను ఫాలో అవ్వలేదు ఏ సీజన్ ఎందుకంటే ఆడపులి అనే ఏది ఉంది వర్డ్ తన వాడింది అంటే తన వాళ్ళ బేసిక్ గా వేరే బయట ఇచ్చారు ఆ ట్యాగ్ ని వెళ్ళి సెల్ఫ్ గా అంటే ఒక ట్యాగ్ ని ఎవరైనా వేరే వాళ్ళు ఇవ్వరు కానీ మీరు మాట్లాడుకొని ఇది ఓవర్ అయ్యింది అని నేను మా ఇంట్లో అందరు కూడా అదే అంటారు జనరల్ గా అందరే అందరూ అదే అంటారు అండ్ నేను ఆఫీస్ లో మాట్లాడిన ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా అసలు నేను కొంచెం ఇట్లా రేజ్ అయినా సరే వచ్చేసింది ఆడపిల్లి బయటకు పడ్డది రాందిరా మీ పని అన్నట్టు ఇట్లా కామెంట్ చేస్తూనే ఉంటారు సో దా రెగ్యులర్ వర్డ్ ఫర్ మీ ఇన్ మై డైలీ లైఫ్ సో అది పెద్ద నాకు అట్లా ఏమన్నా అండ్ పెద్ద పులి ఆడపుల్లి ఇట్లా అని అంటేనే ఉంటారు ఆ పెద్ద పుల్లాగా ఎందుకు లేని మా అమ్మ కూడా అంటారు ఎప్పటికప్పుడు ఎప్పుడు పెద్ద పుల్లాగా ఎందుకు లేస్తావు ఇలా కొంచెం కామ మాట్లాడు కొంచెం చిన్నగా గొంతు పెట్టి మాట్లాడు అట్లా అంటారు సో దాంట్లో వచ్చింది అబ్బాయి హౌస్ లో కూడా అనేటోడు ఫస్ట్ ఇట్లా ఇట్లా అని అట్లా అనేటోడు అనట్టు సో ఐ వాస్ లైక్ ఓకే అండ్ నిఖిల్ మీద ఫస్ట్ వీక్ లో మాట్లాడినప్పుడు కూడా అవన్నీ కుక్కర్ విషయంలో కూడా అన్నిటికీ అబాయ్ కూడా అనేటోడు అన్నట్టు అట్లా ఒక రెండు సార్లు అన్నందుకు సరే అని చెప్పేసి అన్నా అంతే నేను అండ్ దట్ నథింగ్ ప్లాన్ శివ